విజయనగరం జిల్లా ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారీకి పార్టీలు సహకరించాలి. ఈ నెల 21 నుంచి ఇంటింటి సర్వే జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. విజయనగరం జిల్లా ఖచ్చితమైన వివరాలతో స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీలు తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 21 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని చెప్పారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేస్తారని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు, లేని ఓటర్ల పేర్లు తొలగించడంతో పాటు అడ్రస్, డోర్ నెంబరు తదితర వివరాలు కూడా ఓటర్ల జాబితాలో సరిచేస్తారని చెప్పారు. ఈ ప్రక్రియ ఖచ్చితంగా సంపూర్ణంగా తయారు చేసేందుకు పార్టీల సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. దీనికోసం రాజకీయ పార్టీలు తమ బూత్ ఏజెంట్ల జాబితాను ముందే తమకు అందజేయాలని కోరారు. బీఎల్ఓతో పాటు పార్టీ ఏజెంట్లు కూడా ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించడం ద్వారా సమగ్ర జాబితాలు తయారవుతాయని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. దీనిలో భాగంగా కళాశాలలో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. వలస కార్మికులు, ట్రాన్స్జెండర్లు, ఇల్లు లేని, స్థిర నివాసం లేని వారి వివరాలు కూడా సేకరించి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని, వారు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు కల్పించి రెండో దాన్ని తొలగిస్తామని కలెక్టర్ చెప్పారు. వైకాపా నాయకులు రొంగల పోతన్న, బీజేపీ నాయకులు టి హరినాథ్, ఇమ్మంది సుధీర్, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కాంగ్రెస్ నాయకులు సరగడ రమేష్, శంకర్ సతీష్, ఆమ్ ఆద్మీ నాయకులు కోటేశ్వరరావు, బీఎస్పీ నాయకులు సోములు పలు సూచనలు చేశారు. తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జేసీ కె మయూర్ అశోక్, డిఆర్ఓ ఏ గణపతిరావు, ఈఆర్ఓలు, ఎలక్షన్ సెల్ అధికారులు, ఎన్నికల డీటీలు పాల్గొన్నారు. సో ఈ ప్రీ రివిజన్ యాక్టివిటీస్ లో ఏంటంటే మోస్ట్ లైక్లీ మనకి బూత్ లెవెల్ ఆఫీసర్స్ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ గోల్ వెరిఫై చేయడము ఇలాంటి యాక్టివిటీస్ అనేవి కూడా టేకప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ పోలింగ్ స్టేషన్స్ వెరిఫై చేయడము, గోల్లో ఏమన్నా అంటే ఏదైనా ఎలక్టర్ ఉన్నామో వాళ్ళకి సంబంధించిన ఎంట్రీస్ లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, కనెక్షన్స్ ఉన్నా, అవన్నీ కూడా డోర్ టు డోర్ లో వెళ్ళినప్పుడు వీళ్ళే స్వయంగా ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత బేస్డ్ ఆన్ ఏ ఎటువంటి కనెక్షన్ అడిషన్ డిలీషన్ అనే దాన్ని బట్టి వాళ్ళు అప్లికేషన్ ఫామ్స్ తీసుకొచ్చి ఆ ప్రక్రియ అనేది కూడా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి చూసినట్లయితే మన షెడ్యూల్ ప్రకారంలో పిఎల్ఓస్కి 21వ తారీఖు నుంచి డోర్ టు డోర్ వెళ్ళమని చెప్పడం జరిగింది. సో పిఎల్ఓస్కి ఈసారి డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మనకి ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా ఎలక్టోరల్ రోల్ వచ్చి హెల్త్ ఆఫ్ ద రోల్ కానీ ప్యూరిటీ ఆఫ్ ద రోల్ కానీ అంటే మిస్టేక్స్ ఏం లేకుండా ఉండాలి. తర్వాత హెల్త్ పరంగా లైక్ ఎగ్జాక్ట్గా గ్రౌండ్ సిచ్యువేషన్ ఏది ఉందో దానికి తగినట్టు అంటే ఎవరైతే రోల్లో ఉండాలో ఆ ఏరియాలో ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళ వరకే ఉండేటట్టు, ఏదన్నా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు డిలీట్ చేయాలి, షిఫ్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు డిలీట్ చేయాలి, కొత్తగా ఎవరో షిఫ్ట్ అయ్యారు వాళ్ళని యాడ్ చేసుకోవాలి, కొత్తగా 18 ఇయర్స్ నిండిన పిల్లలు ఉన్నారు యాడ్ చేసుకోవాలి, లేదు యాజ్ ఆన్ నెక్స్ట్ ఇయర్ 1/1/2024కి కొంతమంది 18 అవుతారు అంటే ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అంటాం, వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఎన్రోల్ చేసుకోవాలి. సో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాం. అండ్ ఉన్న వాళ్ళు ఎంట్రీస్లో వీటిలో డోర్ నెంబర్ తప్పులు ఉన్నా, ఏదున్నా అడ్రస్ మిస్టేక్స్ ఉన్నా, ఫోటో సరిగా లేదన్నా, ఏదన్నా కూడా అలాంటివి కూడా ఈసారి గుర్తించి చేయాలనేది ఉద్దేశము. సో దట్ మనకి